హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు వంటశాల. నేను మీ విజయాని. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు నేను మీకు టమాటో నిలవ పచ్చడి ఎలా పెట్టాలో చూపిస్తాను. అయితే ఈ టమాటో నిలవ పచ్చడి అయితే నాకు అమ్మమ్మ దగ్గర అయితే నేర్చుకోలేదండి. అమ్మమ్మ పెట్టేది చాలా బాగుండేది. పచ్చడి అయితేనే చాలా తక్కువ అనమాట, ఎప్పుడో ఒకసారి పెట్టేవారు. అమ్మ వాళ్ళు అసలు టమాటో పచ్చడి తినేవారు కాదు, డాడీ తినేవారు కాదు, అందుకని పెట్టేది కాదనమాట. నా పెళ్ళి అయిన తర్వాతే నేను టమాటో పచ్చడి నేర్చుకున్నాను. పక్కన బ్రాహ్మలావిడ పెట్టేది, అప్పుడు తర్వాత మళ్ళీ అమ్మమ్మ కూడా నేర్పించింది అనమాట. అయితే అదే నిలవ పచ్చడి మీకు, అలాగే నిలవ పచ్చడి అదే కాదు, అలాగే నిలవ పచ్చడి ఎలా పెట్టాలో చూపిస్తాను. ఇదిగోండి టమాటాలు అయితే ఇవి తీసుకున్నారు, 2 కేజీలు అనమాట. అయితే టమాటాలు కూడా అంటే పచ్చడి కూడానండి, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా పెడతారు. నాకు పక్కన బ్రాహ్మలావిడ చూపించినట్టు మా అమ్మమ్మ ఒకేలా చూపించారనమాట. అయితే టమాటాలు కొంచెం ఎర్రగా ఉండాలండి, కానీ గట్టిగా ఉండాలి. ఇలా అంటే మెత్తగా అయిపోయి బాగాను ఉంటాయి కదా, అలా కాకుండా ఎరుపు రావాలి, మరీ మెత్తగా ఉండకూడదు. ఇక చూడండి గట్టిగా ఉంది కాయ కొంచెం, అలాగా ఫ్రెష్గా గట్టిగా ఉండాలి టమాటోలు అయితేని. ఇక ఈ కలర్ ఉంటే ఏంటంటే ముగ్గిందనుకోండి టమాటో, రుచి కూడా చాలా బాగుంటుంది అనమాట. ఆ పచ్చి టమాటో టేస్ట్ వేరే వస్తుంది, కొంచెం దొరగా ఉంటే ఇలా ముగ్గిన టమాటో టేస్ట్ వేరే వస్తుంది. కానీ బాగా మెత్తగా ముగ్గిపోయింది అనుకోండి, ఏమవుద్దంటే లోపల పాడైనట్టు అయ్యి తొందరగా పచ్చడి పాడవుద్ది. ఒకవేళ మరీ గట్టిగా ఉందనుకోండి, కాయ కొంచెం దొరగా ఉందంటే ఈ రంగులో ఉంటుంది చూడండి, ఈ ఆరెంజ్ రంగులో, అప్పుడు ఏమవుద్దంటే మనకి జ్యూసీ క్వాంటిటీ ఎక్కువ రాదనమాట, పచ్చడి కొంచెం గట్టిగా అవుతుంది మనకి. అలా కాకుండా జ్యూసీలా కొంచెం పచ్చడి గ్రేవీలాగా ఉందనుకోండి బాగుంటుంది. అయితే ఇవి 2 కేజీలు టమాటాలు శుభ్రంగా కడిగేసి ఒక 2 సార్లు బట్ట పెట్టుకుని తుడిచి ఒక 1/2 గంట ఎండలో పెట్టానమాట. ఎందుకంటే ఏమాత్రం తడి పొడి ఉన్నదనుకోండి పచ్చళ్ళు పాడైపోతాయి. ఇప్పుడు వీటిని మనం బాగా పెద్ద టమాటా అనుకోండి, ఒక 6 ముక్కలు కోసుకోండి. ఈ సైజ్ అనుకోండి 4 ముక్కలు కోసుకుంటే సరిపోతుంది అనమాట. ఇదిగోండి ఇలా ఇలా కోసినప్పుడు టమాటా మాత్రం ఇదిగోండి ఇక్కడ ముచ్చుకు మాత్రం కట్ చేసేసుకోవాలి. ఇలాగా ఆ ముచ్చుకు ఉంచకూడదు అనమాట, ఆ యెల్లో కలర్లో గ్రీన్ కలర్లోనూ వస్తుంది చూడండి. ఇగో ఇలాగ తీసేసుకోవాలి. ఇగోండి టమాటాలన్నీ ఇలా కోసుకున్న తర్వాత ఇందులో ఉప్పు పసుపు వేసుకోవాలి. టమాటాలను బట్టి ఉప్పు వేసుకోవాలండి, అదే పచ్చి టమాటాలు లేదా కొంచెం పుల్లగా ఉంటాయి చూడండి టమాటా, ఎప్పుడును ఎక్కువ పులుపు ఉందనుకోండి ఉప్పు ఎక్కువ పడుతుంది. పులుపు తక్కువ ఉంది టమాటాలో అంటే ఉప్పు తక్కువ పడుతుంది అనమాట. అంటే ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఉప్పు ఎంత వేస్తున్నాను అనేసి. రాళ్ళుప్పు తీసుకోండి, కల్లుప్పు మనకి అది మెత్తటిది కూడా వస్తుంది, కల్లుప్పుని పౌడర్ చేసేసింది కూడా దొరుకుతుంది కదా, అదైనా పర్వాలేదు. ఇదంటే మీరు ఒకసారి వెయిట్ చూసుకుని మరీ వేసుకోండి, మీకు కరెక్ట్గా అర్థమైపోద్ది. ఈ గ్లాస్తో 2 గ్లాసులు అయితే 1/2 కేజీ అనమాట ఉప్పు అయితేని. ఇక చూడండి నేను వేస్తున్నాను, ఎంత వేస్తున్నానో చూడండి, 1/2 కేజీ చెప్పాను కదా అని వేసేస్తున్నాను కాదు, 1 గ్లాస్కి. ఈ గ్లాస్ ఏంటంటే 1/4 కిలో అనమాట. ఈ 1/4 కిలో ఉప్పు వేసేస్తాను ఫస్ట్. ఇదో చూడండి ఇదిగోండి 1/3 వంతు వేస్తున్నాను అనమాట. 2 గ్లాసులు పడుతుంది ఉప్పు, అంటే 1/2 కేజీకి తక్కువ వేస్తున్నాను, అంటే దగ్గర దగ్గర 400 గ్రాములు వేస్తాను, 100 గ్రాములు తగ్గించేసాను అనమాట. ఇది వేసేసుకుని ఇలా పసుపు కూడా 1 స్పూన్ వేసుకోండి, వేసుకుని ఇలా కలిపేసుకోవాలి. ఇదిగోండి ఇలా కలుపుకుని, ఇది మీరు ప్లాస్టిక్ దాంట్లో పెట్టుకుంటే ప్లాస్టిక్ దాంట్లో పెట్టుకోవచ్చు అండి, నేనైతే జాడీలో పెడుతున్నాను. జాడీని శుభ్రంగా కడిగేసుకుని బట్ట పెట్టి తుడుచుకుని ఎండలో పెట్టుకోవాలి. ఎండలో పెట్టుకుని 1/2 గంట అప్పుడు మనం ఇందులో ఏమైనా వేసుకో, లేదంటే పచ్చళ్ళు పాడైపోతాయండి. లాస్ట్లో కూడా ఇలా ఉప్పు అంతా ఉంది కదా, ఇదంతా నొక్కేసుకుని మూత పెట్టేసుకోవడమే అనమాట. ఇదిగోండి ఇందులో జాడీలో పెట్టేసుకున్నాం కదా, ఈ రోజు నైట్ రేపు నైట్ ఈ 2 రోజులు మనం అలా ఊరనిచ్చామంటే ఎల్లుండి మనం తీసేసి ఆ జ్యూస్ అంతా తీసుకుని ముక్కలు ఎండబెట్టుకుందాం. అయితే ఎలా వస్తుందో ఆ ఊట దీన్ని నేను మీకు నేను చూపిస్తాను. ఇదిగోండి ఇక్కడ నేను మొన్న టమాటో ముక్కలు ఉప్పు పసుపు వేసి ఊరబెట్టాను కదా, ఆ ఉప్పు పసుపు వేస్తే ఏంటంటే వాటర్ బాగా వచ్చేస్తాయి, టమాటాలో నుంచి ఉన్న జ్యూస్ కూడా బయటకు వచ్చేస్తూ ఉంటుంది, మనకి రసం బాగా వస్తుంది అనమాట. ఇప్పుడు ఏంటంటే ఈ గట్టిగా పిండేసి ముక్కలు మాత్రం ఎండబెట్టుకోవాలి, జ్యూస్ పక్కన పెట్టేసుకోవాలి. చేత్తోనే పిండాలండి, చేత్తో పిండకూడదు, పచ్చడి పాడైపోద్దని కాదు, ఎందుకంటే చేత్తో పిండితేనే వస్తుంది, లేకపోతే రాదనమాట, అందుకని చెప్తున్నాను. ఇలాగ మొత్తం అన్ని పిండేసి 1 ప్లేట్లో ఇలా వేసేసుకుందాం, గట్టిగా పిండాలి, జ్యూస్ అంతా వచ్చేయాలి ముక్కలకున్నది. ఈ జ్యూస్ అయితే ఇప్పుడు ప్రస్తుతం పక్కన పెట్టేసుకుందాం, ముక్కలు ఎలా ఎండాలో చెప్తాను. ముక్కలన్నీ ఇలా పలచగా పేర్చేసుకున్నాం కదా, అయితే ఇవి బాగా ఏప్రిల్ మే అనుకోండి విపరీతమైన ఎండలు ఉంటాయి, అలాంటి ఎండ టైంలో ఏంటంటే మనకి 1 రోజంతా సరిపోద్ది. అంటే మనం ముక్కలు కోసింది అనమాట, బాగా పెద్ద టమాటా అనుకోండి 5-6 కోసామనుకోండి, 6 ముక్కలు అయినాయి, అప్పుడు 1 రోజుతో ఎండ 2-3 రోజులు ఖచ్చితంగా పడుద్ది. అవి ఎప్పటికి ఎండుతాయో చూసుకుని మనకు తెలిసిపోతుంది కదా, 2 రోజులు పడుద్దా 3 రోజులు పడుద్దా, దాన్ని బట్టి మనం చింతపండు రసం
రసంలో వేసుకోవాలన్నమాట. అయితే ఇదైతే ఒకరోజు సరిపోదండి, ఈ రోజు అంతాను, రేపు కూడా ఎండలో పెట్టుకోవాలి. అయితే ఇప్పుడు చింతపండు అయితే రసంలో వేయట్లేదు, రేపు ఎండిన తర్వాత చూపిస్తాను. ఇదిగో నిన్నంతా ఎండలో పెట్టుకున్నాం కదా, ఈ మాత్రం అయితే ఎండాయి, ఇంకా ఈ రోజు అంతా కూడా ఎండాలన్నమాట. 4-5 గంటలకు మనం పచ్చడికి రెడీ చేసుకోవచ్చు. అయితే ఈ ముక్కల్ని మళ్ళీ ఇప్పుడు ఎండలో పెట్టేసుకుందాము. ఇవైతే సాయంత్రం వరకు ఎండిపోతాయి కదా, మనకు ఐడియా వచ్చేస్తుంది సాయంత్రం వరకు ఎండిపోతాయని తెలిసిపోతుంది. అయితే ఈ రసం అంతా అలాగే ఉంది కదండి, ఇందులో నేను చింతపండు 400 గ్రాములు అట దగ్గర 450 గ్రాములు తీసుకున్న తర్వాత నేను మొత్తం పెచ్చు అందులో చింతగింజది అక్కడక్కడ ఉన్న అవన్నీ క్లీన్ చేసేస్తే నేను మళ్ళీ వేచి చూసుకునేసరికి 400 గ్రాములు అండి, కరెక్ట్గా ఇది 400 గ్రాములు. కేజీకి 200 గ్రాములు చింతపండు వేస్తున్నాను. మామూలుగా ఏంటంటే ఒకప్పుడు కేజీ టమాటోలకి 1/4 కిలో చింతపండు వేసేదాన్ని, ఇప్పుడు ఆ చింతపండు వేస్తుంటే ఏమవుతుందంటే టమాటో ఫ్లేవర్ ఎక్కువగా ఉండట్లేదు, టమాటో టేస్ట్ తగ్గిపోయింది కొంచెం, ఆ పులుపుదనం కానీ టమాటో ఫ్లేవర్ కానీ టమాటాలోనే తగ్గిపోయింది నేను చెప్పాలంటే. అందుకు అంత చింతపండు పట్టట్లేదు అనమాట. 400 గ్రాములు అయితే సరిపోతుంది. ఒక్కొక్కసారి ఇంకా చింతపండు పులుపు ఎక్కువ ఉందంటే కొంచెం ఒక నిమ్మకాయ అంత చింతపండు కూడా తగ్గించేసి వేస్తున్నాను. ప్రస్తుతం అయితే ఇప్పుడు నేను ఎంత వేస్తున్నానంటే కేజీ టమాటాలకి 200 గ్రాములు వేస్తున్నాను, అంటే 2 కేజీలకి 400 గ్రాములు. మొత్తం పెచ్చు అవన్నీ గింజ నార అంతా తీసేసిన తర్వాత వేచి చూసి 400 గ్రాములు వేశాను. ఇది సాయంత్రం వరకు ఇలాగా నాన్నివ్వాలి. నేను ఏం చేస్తానంటే ఒక అరగంట సేపు, 20 నుంచి 20 నిమిషాల నుంచి ఒక అరగంట సేపు ఎండలో పెడతాను. మనకు అప్పుడు ఏమవుతుందంటే పచ్చడి పాడవదు. దానికన్నా ఎక్కువసేపు పెట్టామనుకోండి జ్యూస్ అంతా టమాటో దానికి అంటే చింతపండుకి పీల్చేసుకుని గట్టిగా అయిపోతుంది, మనకి జ్యూసీ క్వాంటిటీ పచ్చడి ఉండదు అనమాట. అలాంటప్పుడు ఆయిల్ ఎక్కువ పీల్చేసుకుంటుంది. ఇది ఒక 20 నుంచి అరగంట సేపు ఎండలో పెట్టుకుని తర్వాత తీసేసి పక్కన పెట్టేసుకుందాం. ఇదిగోండి ఇలా చూడండి టమాటో ముక్కలు సౌండ్ వస్తున్నాయి చూడండి కొంచెం. అయితే ఇవి నిన్న మార్నింగ్ నుంచి ఈరోజు ఈవినింగ్ వరకు ఎండే కదా, 3:30-4 అవుతుందండి ఆల్రెడీ. ఇది ఏంటంటే కొంచెం తేమగా ఉంది చూడండి, ముక్కలో లైట్గా ఒక్కొక్క ముక్కలో తేమ ఉంది. అలా ఉంటే ఏంటంటే మొత్తం అన్ని ఎండాలనుకోండి, డ్రై అయిపోయి గలగల, అప్పుడు మనకి టమాటో పచ్చడి ఫ్లేవర్ రాదు సరిగ్గా. ఎందుకంటే కొంచెం ఆ తేమ మెత్తదనం కొన్ని ఉన్నాయనుకోండి, అప్పుడే టమాటో పచ్చడి ఫ్లేవర్ మనకి కరెక్ట్గా వస్తుంది. ఇవి ఇప్పుడు సగం సగం మిక్సీలో వేసుకుంటాను. ఇక సగం ఏం చేశానంటే మెత్తగా ఇలాగా పౌడర్ లాగా చేసుకున్నాను, కొంచెం చిన్న చిన్న పలుకుల్లాగా ఉంటుంది అనమాట, మరీ ఇలా పిండిలాగా అది కాకుండా చిన్న చిన్న పలుకులుగా ఉంటుంది. అలాగా మిక్సీ వేసుకోవాలి. మిగతా సగం ఏంటంటే ఒక్కసారి పల్స్ ఇస్తే సరిపోతుంది అనమాట. ఆ సగం ఎందుకు మెత్తగా చేశానంటే ఆ ఫ్లేవర్ మంచి టమాటా ఫ్లేవర్ మొత్తం ఆ పచ్చడికి రావడం కోసం, మిగతావి అక్కడక్కడ పంట కింద తగలడానికి. అలాగే డైరెక్ట్గా టమాటా ముక్కలు వేసేయలేదు, ఒక పల్స్ ఇస్తే 4 ముక్కల కింద చక్క పక్క అంటే కచ్చ పిచ్చ కింద అవుతుంది కదా అలా అనమాట. అయితే ఇవి ఇలా చేసేసుకుని పక్కన పెట్టేసుకోండి, మనం రుబ్బుకునేటప్పుడు మధ్యలో యాడ్ చేసుకుందాం అనమాట. కావాలంటే డైరెక్ట్గా గ్రైండర్లో కూడా వేసుకోవచ్చు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా చేస్తారు. నా స్టైల్లో అయితే ఇలా చేస్తున్నాను. ఇక్కడ గ్రైండర్లో ఆల్రెడీ మనం టమాటో రసంలో ఆ జ్యూస్లో చింతపండు నానబెట్టుకున్నాం కదా, అది వేసుకుని మెత్తగా రుబ్బుకోవాలి. మీరు కావాలంటే మిక్సీలో కూడా వేసుకోవచ్చు. రోట్లో రుబ్బింది ఒక టేస్ట్ వస్తుందండి, గ్రైండర్లో రుబ్బింది దాని తర్వాత వస్తుంది, మిక్సీలో 3వ వంతు అనమాట. అంటే మనకి ఎక్కువ టేస్ట్ కావాలంటే కొంచెం ఇలా చేసుకోవాలి. మీ ఆప్షన్ లేదంటే మీరు మిక్సీలో వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ జ్యూస్ మెత్తగా అవుతుందండి, చింతపండు బాగా నాని తొందరగా నలుగుద్ది. మనం మార్నింగే చింతపండు ఇందులో వేస్తాం కదా, ఇది ఇందులో వేసుకుని మెత్తగా రుబ్బుకోవాలి. ఎక్కడ చింతపండు పలుకులు అవి ఎక్కడ ఉండకూడదు అనమాట. అలాగా మెత్తగా రుబ్బేసుకోవాలి. అప్పుడప్పుడు మధ్యలో కలుపుకుంటా ఉండండి ఒక గరిటె పెట్టుకుని, ఎందుకంటే తట్టుకుంటూ ఉంటుంది అక్కడక్కడ కొంచెం చింతపండు కదా, అందుకని ఈ లోపల మనం మెంతులు ఆవాలు వేయించుకుందాం. ఒక మూకుడు పెట్టుకుని ఇందులోనే ఆయిల్ కాస్తాను ఇలా ఒక గరిట, అంటే ఈ స్పూన్ చూసారు కదా ఎంత వెళ్ళడుతుందో, దాంతో ఒక స్పూన్ నేను మెంతులు వేస్తాను. అందులో సగం ఆవాలు వేస్తాను. మెంతులు కొంచెం వేడెక్కిన తర్వాత ఆవాలు వేస్తే సరిపోతుంది. ఇవి రెండు మంచి కొంచెం కలర్ వచ్చి మంచి కమ్మటి వాసన వస్తూ ఉంటుంది చూడండి, అప్పటి వరకు వేయించుకుని స్టవ్ ఆఫ్ చేసేసి ఇవి చల్లారిన తర్వాత పౌడర్ చేసేసుకుని పక్కన పెట్టుకుందాం. ఎందుకంటే గ్రైండర్ మనం కారం అది వేసినప్పుడు ఇది కూడా వేసేసుకోవచ్చు. ఇది ఇక్కడ నేను కారం వేస్తున్నానండి. ఇది బ్యాడిగి కాయలు, కర్ణాటక బ్యాడిగి కాయలు ఉంటాయి కదా, ఆ కాయలతో ఆడించిన కారం అనమాట. 2-3 రకాల కాయలు వేసి ఆడిస్తాము ఆ కారం. అయితే ఈ కారం చూడండి, నేను ఇక్కడ ఈ గ్లాస్ తోటి, ఏ గ్లాస్ తో అయితే ఉప్పేసానో ఆ గ్లాస్ తోటి 2.5 గ్లాసులు వేస్తున్నాను కరెక్ట్గా. కారం అయితే తగ్గించట్లేదు, ఎందుకంటే మరి ఎక్కువ అమ్మ ఒక తింటే మండిపోద్ది అన్న ఘాటు అయితే ఉండదు, మంచి రుచి రంగు అన్ని ఉంటాయి కానీ. అయితే 1/4 కేజీ కారం పట్టిందండి ఇందులోకి, అంటే ఆ 2 గ్లాసులన్నర కలిపితే 1/4 కేజీ అనమాట. మీరు కావాలంటే వేట్ చూసుకున్నాను వేసుకోవచ్చు. మెంతులు ఆవాల పౌడర్ చేసుకున్నాం కదా, ఆ పౌడర్ కూడా ఇందులో వేసేసుకుని మనం గ్రైండర్ తిప్పేసుకుందాం. ఎందుకంటే ఒక్కొక్కసారి తిరగడానికి కొంచెం కష్టం అవుతుంది, అలాగని చెప్పి ఆయిల్ అది వేసాం అనుకోండి పచ్చడి పాడైపోద్ది. అయితే ఇందులో మనం టమాటోల ముక్కల్ని మిక్సీలో వేసుకున్నాం కదా, అవి
సగం వేసేస్తున్నాను, సగానికి పైన వేసి కొద్దిగా ఉంచుతున్నాను. ఎందుకంటే గ్రైండర్ తిరగదు, తర్వాత ఇదంతా తీసుకున్న తర్వాత మనం కావాలంటే కలుపుకోవచ్చు. ఒక 5 నిమిషాలు మొత్తం కలిసిపోయింది అనుకోండి, అప్పుడు తీసేయడమే. ఓ మరీ ఓ 1.5 గంట 2 నిమిషాలు అయితే నలపక్కర్లేదు దాన్ని. ఇదిగోండి రుబ్బు వేసుకున్నాం కదా ఇలాగా. అయితే ఉప్పు చెప్పాను కదండి మీకు, కొంచెం తక్కువ వేసుకోమని తక్కువ వేసాను కదా. ఇప్పుడైతే ఉప్పు చూస్తాను ఒకసారి, నోట్లో నీళ్ళు ఊరిపోతుంది. ఫస్ట్ మాకైతే ఉప్పు కరెక్ట్గా సరిపోయిందండి, భలే ఉంది. అసలు ఇలాగ రుబ్బుకున్న తర్వాత ఒకసారి ఉప్పు చూసుకోండి, మీకు సరిపోకపోతే వేసుకోవచ్చు, లేదంటే ఎక్కువైపోయింది అనుకోండి మళ్ళీ కారం ఎక్కువ వేయడమో ఇలాంటివి ఎన్ని చేసుకుంటా ఉండాలి. పచ్చడిని మీకు ఇప్పుడు తినేసేట మేము తింటామండి, కావాలి మాకు అని అంటే మొత్తం పోపేసేసుకోండి, లేదు అంటే సగం తీసుకుని ఎంత కావాలో అంత మాత్రమే పోపేసుకుని మిగతా అది ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. నూనె కానీ ఏమీ కలపద్దు, దాన్ని ఒక మీరు ప్లాస్టిక్ దాంట్లో పెట్టుకుంటారో మరి లేకపోతే గాజు దాంట్లో పెట్టుకుంటారో పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు పోపేసుకోవచ్చు, ఎందుకంటే ఫ్రెష్గా అప్పుడే చేసిన పచ్చడిలా ఉంటుంది అనమాట. బాగుంటుంది పచ్చడి అలా కూడా, ఎందుకంటే మనం పచ్చడి పోపేసేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోవడమో లేకపోతే బయట పెట్టడమో చేశారనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే నూనె వాసన రావడం, కొంచెం పచ్చడి మనకి ఒక 2-3 నెలల తర్వాత నూనె వాసన వస్తుంది టమాటా పచ్చడికి ఎప్పుడు. అలా రాకుండా ఉండాలంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు పోపేసుకోవచ్చు. ఇది 1 ఇయర్ పైనే ఉంటుందండి మన ఫ్రిడ్జ్లో అలాగే పెట్టుకుంటే, ఏం పాడవ్వదు అనమాట. పోపేసేసుకుందాం. స్టవ్ వెలిగించి మూకుడు పెట్టుకుని అందులో 1 పావు కిలో ఆయిల్ వేసుకున్నాను. మనకి 1 కేజీ టమాటోలకి 1/2 కేజీ ఆయిల్, 2 కేజీల టమాటోలకి 1 కేజీ ఆయిల్ పడుతుంది. నేను 1 పావు కిలో వేసాను, మొత్తం వేడి నూనె వేయకూడదు కదా అందుకని. 4 స్పూన్లు మినపప్పు వేసాను ఆయిల్ కాగిన తర్వాత, 4 స్పూన్లు శనగపప్పు వేస్తాను. పప్పులు ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు అండి, లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. కొన్నిసార్లు ఏంటంటే పప్పులు ఆయిల్ పీల్చేసుకుంటుందని చెప్పేసి పప్పులు వేయరనమాట, ఓన్లీ పప్పు వేసుకుంటారు. 2 స్పూన్లు మెంతులు, 2 స్పూన్లు ఆవాలు కూడా వేసుకోవాలి, అక్కడక్కడ తగులుతుంటే చాలా బాగుంటాయి పచ్చట్లను. 1 నుంచి 8 ఎండుమిరపకాయలు ఇలా మధ్యలో కట్ చేసి వేసుకోండి. అలాగే 1 ఇప్పుడు కరేపాకు, ఎల్లుల్లిపాయలు 4 ఎల్లుల్లిపాయలు పొట్టు తీసేసి ఇలాగ రెబ్బలు వేసేసుకోవాలి. అవి బాగా క్రిస్పీగా వేయకూడదండి ఎల్లుల్లిపాయలు, ఎందుకంటే అంత టేస్ట్ బాగోదు, మార్నింగ్ స్మెల్ లా వచ్చేస్తూ ఉంటది. ఇలా ఎల్లుల్లిపాయలు ఇవన్నీ వేగిపోయిన తర్వాత పచ్చడి ఒక ప్లేట్ లో ఉంది కదండి, మధ్యలో గుంట కింద చేసి ఈ పోపు అంతా అందులో మధ్యలో వేసుకోవాలి. ఎందుకంటే పచ్చడి అంతా ఆయిల్ లో కలిపేసాం అనుకోండి మొత్తం అంతా, అప్పుడు పీర్చేసుకుంటది అందుకని వేయకూడదు. మిగతా 1/4 కేజీ ఆయిల్ ఇలాగ వేడి చేసుకోవాలన్నమాట. పచ్చడికి ఎప్పుడు ఆయిల్ కరెక్ట్ గా ఉండాలండి, అప్పుడే పచ్చడి టేస్ట్ బాగుంటది, నిలవ కూడా ఉంటది. ఒకవేళ మనం పచ్చడి పోపు అంతా వేసుకోకూడదు అని అంటే సగం పచ్చడి తీసేసి ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోండి, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రెష్ గా పోపు వేసుకోవచ్చు. లేదు అంటే మనకి మొత్తం ఇప్పుడు మనకి ఎమర్జెన్సీ అవసరం మొత్తం వాడేసుకుంటాం అంటే పోపు వేసేసుకోవచ్చు అనమాట. ఆయిల్ కాగింది కదా, స్టవ్ ఆఫ్ చేసేస్తాను. చల్లారిన తర్వాత ఇదిగోండి పచ్చడికైతే మొత్తం ఆయిల్ అయితే చల్లారిపోయింది, ఇందాక కాసుకున్నాం కదా. చల్లారిన తర్వాత మొత్తం గోరువెచ్చగా కూడా ఉండకూడదు, మొత్తం చల్లారిన తర్వాత పోసుకోవాలి. ఇక కాసిన నూనె మొత్తం ఇక ఇందులో పోసేస్తున్నాను. నూనె పోసేసిన తర్వాత జాగ్రత్తగా ఇంకొంచెం పెద్దాంట్లోకి తీసుకోండి మీరైతేని, ఇలా చక్కగా కలిపేసుకోవాలి. కరెక్ట్గా సరిపోద్దండి, ఇంత నూనె పోస్తానని అనుకోకండి, ఓకేనా. మీకు కలిపేసి మొత్తం చూపిస్తాను చూడండి మీకు. ఇక్కడైతే కలిపేసాం కదా, రెడీ అయిపోయింది. అయితే ఇది మీరు వేరే దాంట్లో ఇందులో పెట్టుకుని కొంచెం పెద్ద దాంట్లో 3వ రోజు ఒకసారి కలిపేసుకుని, అప్పుడు మీరు మళ్ళీ ఏ చిన్న సీసాల్లో కావాలంటే చిన్న దాంట్లో ఇందులోనే కావాలంటే మీరు స్టోరేజ్ ఎలా చేసుకుంటారో అలా చేసేసుకోండి. నేనైతే ఏం చేస్తానంటే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను అనమాట పచ్చడిని. ఇదైతే ఇప్పుడు నేను వేరే వాళ్ళకి ఇచ్చేస్తాను కాబట్టి నేను ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టే పని అయితే లేదు. ఇప్పుడు మీకు కలిపి టేస్ట్ ఎలాగుందో చూపిస్తాను. అసలు పచ్చడి చూడండి ఎంత బాగుందో. పచ్చడికైతే ఇక ఆయిల్ ఇప్పుడే చూడండి, మనం 1-2 నిమిషాలు కదక్కడ ఉంటే పైకి వెళ్ళి తేలినట్టు ఉంటుంది, లేకపోతే పీల్చేసుకుంటుంది అనమాట. 3వ రోజుకి ఇంకా పీల్చుకుంటుంది. ఏమాత్రం మనకి ఏంటంటే ఉప్పు కానీ ఆయిల్ కానీ తక్కువైందంటే పచ్చళ్ళు ఎప్పుడైనా సరే పాడైపోతాయి. సమానంగా ఉండాలి కరెక్ట్గాను. మీకు నేను చెప్పిన కొలతలు అయితే కరెక్ట్గా సరిపోతాయండి. ఇప్పుడు ఈ పచ్చడి అయితే వేరే దాంట్లోకి తీసేసి చూపిస్తాను చూడండి పచ్చడి ఎంత బాగుందో. మరి మీరు కూడా ఇలాగే చేసుకోండి. రైస్ వేడివేడిగా ఉంది, ఇలాగ నీట్గా ఏమాత్రం పొడిగా కలిపితే మా వాళ్ళు అయితే అస్సలు ఊరుకోరండి. ఒకళ్ళు ఇప్పుడు 4 ఉన్నారనమాట ఇక్కడ. ఏ కలపనివ్వాలా, మరేణు చెయ్యండి ఇక్కడ ఉన్నదైతే మరేణు ఫస్ట్ అయితేని. ఆ పైన మా చిన్న అమ్మాయి అసలైన క్యాండిడేట్ విజయ్ అక్కడ ఉన్నాడు, వాడు ఇందాక నుంచి ఎప్పుడు పెడతానా అని చెప్పి. ఎందుకో నువ్వు చేయి పెట్టలేదురా ఫస్ట్ నాకంట, టేస్ట్ చూసి వీళ్ళందరూ చెప్తారు తర్వాత నేను టేస్ట్ చేసి చెప్తాను మీకు. సరే టేస్ట్ చేసి చెప్తాను, ముందు నాకే నోట్లో నీళ్ళు వస్తున్నాయి నిజం చెప్తున్నాను. టమాటో పచ్చడి ఫ్లేవర్ అయితే అంత బాగా తెలుస్తుందో.
అసలు భలే ఉందండి. కొన్ని ఉంటాయి మనం తింటుంటే కూడా ఇంకా తినాలనిపించాలి, అలాగే ఇంకా వాటర్ వస్తూ ఉంటుంది, దాంట్లో నీళ్ళు ఊరిపోతూ ఉంటాయి. అలాంటిది అలాంటి దాంట్లో కొన్ని ఉంటాయి అలాంటివి, అలా ఆ కొన్నిట్లో ఇది ఒకటి అన్నమాట. కొత్త పచ్చడప్పుడు చూడండి, పప్పులు క్రిస్పీగా తగులుతూ భలే టేస్టీగా ఉంటుంది. అసలు మీరు కూడా పెట్టుకుని చూడండి పచ్చడి, అలాగే మీరు ఎలా పెడతారో నా కామెంట్లో తెలియచేయండి. నేనైతే మా అమ్మమ్మ నాకు పక్కన బ్రామ్లో ఇలాగే చూపించారు, అది అదే ప్రాసెస్లో. అంటే ఈ రకం పచ్చడి అయితే నాకు బాగా ఇష్టం అనమాట. ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం, చాలా ఇష్టం. మరి మీరు ఎలా పెడతారో నాకు కామెంట్లో తెలియచేసి, అలాగే మా వీడియో కనుక నచ్చిందంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ ఉంటుంది, అది కూడా క్లిక్ చేశారంటే మా వీడియోస్ అన్ని నోటిఫికేషన్ వస్తాయి. మరి ఎందుకు ఇంకెందుకు ఆలస్యం, మళ్ళీ వచ్చే వీడియోలో ఒక మంచి రెసిపీతో పాటు మళ్ళీ కలుసుకుందాం. ఓకేనండి, బాయ్ బాయ్.